హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది సబ్ కాన్షియస్ అనే టాపిక్ మీద ఒక వీడియో చేయండి అడుగుతున్నారు. వారి కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు కూడా ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయం గురించి తెలుసుకోవాలనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ కామెంట్కి అయితే ఎక్కువగా లైక్స్ వస్తాయో, లేదా ఏ టాపిక్ గురించి అయితే ఎక్కువగా కామెంట్స్ వస్తాయో, ఆ టాపిక్ మీద నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక ఈరోజటి టాపిక్లోకి వెళ్దాం. ప్రతి ఒక్కరిలో ఒకడుంటాడు, వాడికి ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి, ప్రతి ఒక్కరిని కదిలించే శక్తి ఉంటుంది. అప్పుడప్పుడు బయటికి వస్తూ లోపల నేనున్నా అని మనకు ధైర్యాన్నిచ్చి కాణరాని లోకంలోకి వెళ్తుంటాడు. మనం కనిపెట్టలేని ప్రపంచంలోకి వెళ్తుంటాడు. కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు, దుఃఖాల్లో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు చేయలేని పని ఈ లోకంలో ఉండదు. వాడి దారి వాడిది, మన సుఖం సంతోషం వాడికి అవసరం లేదు. కానీ మనం కన్నీరు కారుస్తున్నప్పుడు వాడు ఏ చోటున్నా, ఎంత దూరంలో ఉన్నా ఆలోచనల రూపంలో మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. వాడి మాటలను అనుసరించిన వాడు అత్యుత్తమ స్థానంలో ఉంటాడు. పట్టించుకునేవాడు పాతాళానికి దిగజారుతాడు. ధైర్యం, శక్తి, పొగరు, ఈ ప్రపంచాన్ని ఎదిరించే శక్తి, ఇలా మనకు ఏది కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రతిరోజు అతన్ని మేల్కొల్పడానికి, నిరంతరం మీ మాటలు అతడికి వినిపించడానికి ప్రయత్నించండి. అతడి సహాయం కోసం ఆర్థించండి, పరితపించండి. ఈ సబ్ కాన్షియస్ మైండ్ని సొంతం చేసుకోవడానికి ఇదే ఏకైక మార్గం. మనం ఏ పని చేయాలనుకున్నా అందుకు కావలసిన శక్తి మనలోనే ఉంటుంది. అందుకు నీవు ఈ ప్రపంచాన్ని నీ మెంటల్ ఐస్తో లేదా మనోనేతనతో చూడాల్సి ఉంటుంది. ఒక్కసారి నీలో ఉన్న శక్తిని ఉపయోగించడం తెలుసుకుంటే నీకు కావలసిన జ్ఞానం, ఆస్తి, అంతస్తు, డబ్బు, ఇలా జీవితంలో ఏం కావాలనుకున్నా చాలా తేలిగ్గా మన దగ్గరికి వస్తుంది. కొంచెం కామెడీగా కనిపిస్తుంది కాదు, కానీ ఇది ఎవ్వరూ నమ్మినా నమ్మకపోయినా జగమెరిగిన సత్యం. ఒక చిన్న ఇన్పగడ్డిని మ్యాగ్నెటైజ్ చేస్తే తనకన్నా 12 రెట్ల అధిక బరువును ఎత్తగలదు. కానీ అదే ఇన్పగడ్డిని డీమ్యాగ్నెటైజ్ చేస్తే చిన్న ఈకను సైతం ఎత్తలేకపోతుంది. అదేవిధంగా ఈ ప్రపంచంలో కూడా 2 రకాల వ్యక్తులుంటారు. ఒకరు మ్యాగ్నెటైజ్ అయితే, రెండవ రకం డీమ్యాగ్నెటైజ్. మ్యాగ్నెటైజ్డ్ మైండెడ్ గలవారు, నేను ఈ లోకంలో ఏదో ఒకటి సాధించే తీరాలి, నా కోసం ఏదో తెలియని విజయం ఎదురు చూస్తుందని ఫుల్ ఆఫ్ ఎనర్జీతో, కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తుంటారు. ఇక రెండవ రకం డీమ్యాగ్నెటైజ్డ్ పర్సన్స్. ఇలాంటి వారు ఎప్పుడు కూడా భయాలతో, డౌట్లతో, ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా నా వల్ల అవుతుందా, నేను ఎంత ప్రయత్నించినా చివరకు మిగిలేది అపజయమే కదా, నేను నా డబ్బునంతా కోల్పోతానేమో, జనం నన్ను చూసి నవ్వుతారేమో అనే భయాలతో బ్రతికేస్తుంటారు. ఇలాంటి వారు జీవితంలో ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేరు. వీరు ఏ పని చేయాలనుకున్నా ఇలాంటి ప్రశ్నలన్నీ కలిసి వీరిని ఆపేందుకు, ఎదగనివ్వకుండా చేసేందుకు ప్రయత్నిస్తాయి. ఈరోజు మనం చూస్తున్న ప్రతి వస్తువు కూడా మన మైండ్లో పుట్టిన చిన్న సలహాను ఆచరణలో పెట్టడం ద్వారానే. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ధనవంతులు పుట్టుకతోనే ధనవంతులుగా పుట్టలేదు. వారి మైండ్ వారికి ఇచ్చిన చిన్న సలహాను పాటించడం ద్వారానే వారు ఆ స్థానంలో ఉన్నారు. ఇలాంటి శక్తిని నీవు బయట వెతకనవసరం లేదు. ఆ శక్తి ప్రతి ఒక్కరిలో నిగూఢంగా దాగి ఉంటుంది. స్వామి వివేకానందుడు అన్నట్టు, మీరు ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు. అందుకు కావలసిన శక్తి మీలోనే దాగి ఉంది. మీరు చేయవలసిందల్లా ఆ నిద్రిస్తున్న శక్తిని తట్టి నిద్రలేపడమే అనే మాటను అనడానికి గల కారణం మనలో దాగి ఉన్న ఆ దేవుడు ప్రసాదించిన అద్భుత శక్తి. ఆ శక్తి పేరే సబ్ కాన్షియస్ మైండ్. ఒక 5th క్లాస్ స్టూడెంట్ ఆలోచించే విధానంలో, డిగ్రీ స్టూడెంట్ ఆలోచించే విధానంలో చాలా తేడా ఉంటుంది. మ్యాథమెటిక్స్ని తెలియని వారికన్నా తెలిసిన వారే ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఎలా కష్టపడితే, ఏ మార్గంలో వెళ్తే, ఎలా ఆలోచిస్తే పైకి వస్తామని తెలిసిన వారికన్నా తెలియని వారే ఎక్కువగా కష్టపడతారు. ఇలా మనం వెళ్ళే ఏ మార్గంలోనైనా సక్సెస్ అవ్వాలంటే, ఏ మార్గంలో వెళ్తే ఏమవుతుంది అనే క్లియర్ విజన్ మనకుండాలి. అదేవిధంగా మనలో దాగి ఉన్న అత్యంత శక్తివంతమైన సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుండాలి. అప్పుడే మనలో వృధాగా ఉన్న శక్తిని మనకు కావలసిన మార్గంలో ఉపయోగించుకోగలుగుతాం. ఈ సబ్ కాన్షియస్ మైండ్ని ఉపయోగించడం వల్ల నీకున్న ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ దొరుకుతుంది. ఇన్నాళ్ళు నువ్వు బ్రతుకున్న ప్రపంచం నుండి ఒక అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఒక యావరేజ్ విద్యార్థిని ఒక టీచర్, నీవు బాగా చదువుతున్నావు, ఇంకా బాగా చదువు అని ఎంకరేజ్ చేస్తే ఆ విద్యార్థి ఏకంగా 100/100 తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందరి ముందు ఒక ఎంప్లాయీని, ఇతడు నాకు నమ్మిన బంటు, నా కంపెనీ డెవలప్మెంట్లో కీలక పాత్ర అయితేనేది, మా ఇంట్లో కుటుంబ సభ్యుడు
లాంటివాడనీ తన బాస్ గనక పొగిడితే ఆ ఎంప్లాయి మునుపటి కన్నా ఎన్నో రెట్ల శక్తితో నమ్మకంతో పనిచేస్తాడు నిజంగానే ఆ కంపెనీలో కీలక పాత్ర పోషిస్తాడు సైకాలజిస్టులు లేని శక్తిని మనలో ఉందని నమ్మించి మన ప్రవర్తనలో అనేక మార్పులు తీసుకొస్తారు కానీ మనలో ఆల్రెడీ నిద్రావస్థలో ఉన్న శక్తిని నాలో ఉంది అని బలంగా నమ్మితే నీలో నిద్రిస్తున్న సింహాన్ని అద్భుతమైన శక్తిని తట్టి నిద్రలేపుతున్నట్టే అని అర్థం చేసుకోండి మనలో ఒకే మైండ్ ఉంటుంది కానీ ఆ మైండ్ రెండు రకాలుగా పనిచేస్తుంది ఆబ్జెక్టివ్ మైండ్ మరియు సబ్జెక్టివ్ మైండ్ కాన్షియస్ మైండ్ మరియు సబ్ కాన్షియస్ మైండ్ వాలంటరీ మైండ్ మరియు ఇన్వాలంటరీ మైండ్ మేల్ మరియు ఫీమేల్ మైండ్ ఇలా అనేక పేర్లతో పిలుస్తారు కానీ మనకు బాగా తెలిసిన పదం ఏంటంటే కాన్షియస్ మైండ్ మరియు సబ్ కాన్షియస్ మైండ్ ప్రతిరోజు మీతో మీరు మాట్లాడడం అలవాటు చేసుకోండి మొదట మీరు అడిగే ప్రశ్నలకు మీ సబ్ కాన్షియస్ మైండ్ సమాధానం చెప్పలేకపోవచ్చు అందుకు కారణం ఏంటంటే లోపం సబ్ కాన్షియస్ మైండ్లో లేదు ఆ సబ్ కాన్షియస్ మైండ్ చెప్పే సమాధానం అర్థం చేసుకునే శక్తి నీలో లేకపోవడమే ఎప్పుడూ కూడా ఇతరులతోనైనా లేదా నీతోనైనా నా వల్ల కాదు నేను ఫీల్ అవుతానేమో నాతో డబ్బు లేదు చదువు లేదు అనే నెగటివ్ వర్డ్స్ని ఎప్పుడూ వాడకండి అందుకు బదులు నేను ట్రై చేస్తాను నా వల్ల అవుతుందేమో నా డబ్బును ముందు చూపుతో పొదుపుగా వాడుకోవాలి అంతమందికి సాధ్యమైనప్పుడు నాకెందుకు సాధ్యం కాదు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ కష్టం నుండి బయటపడే మార్గం ఏదో ఒకటి ఉండే ఉంటుంది అని ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ని అనటం అలవాటు చేసుకోండి ఒక నెగటివ్ ఆలోచనకు నిన్ను నిరుత్సాహపరిచే శక్తి నిన్ను బలహీనపరిచే శక్తి ఉన్నప్పుడు ఒక పాజిటివ్ ఆలోచనకు నిన్ను పైకి తెచ్చే శక్తి నీలో బలాన్ని నింపే శక్తి కూడా తప్పకుండా ఉంటుంది నీవు ఆలోచించే విధానం ఈ ప్రపంచాన్ని చూసే విధానం నేరో మైండెడ్ నుండి ఓపెన్ మైండెడ్ గా ఆలోచించగలిగితే అద్భుతమైన మార్పు ఎన్నడూ జరగని వింతలు మన జీవితంలో జరుగుతాయి కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది నేను కాన్షియస్ మైండ్ ని ఉపయోగిస్తున్నానా లేదా సబ్ కాన్షియస్ మైండ్ ని ఉపయోగిస్తున్నానా అని నీ కాన్షియస్ మైండ్ అనేది రీజనింగ్ మైండ్ మీ బుక్స్ ని వెతకడం మీ ఇంటికి వెళ్లి రావటం మీ లైఫ్ పార్ట్నర్ ని ఎంపిక చేసుకోవటం మీరు చేసే ప్రతి పనిలో మంచి చెడులను ఎంచి ఇతరుల సలహాలను తీసుకుంటున్నప్పుడు వాటిని ఎగ్జిక్యూట్ చేసి ఒక నిర్ణయం తీసుకోవటం ఎక్సెట్రా అనుభవంతో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా కాన్షియస్ మైండ్ కిందికి వస్తుంది కానీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది మన శరీరంలోని రక్త ప్రసరణను కానీ డైజెస్టివ్ సిస్టమ్ని కానీ గ్రోత్ రేట్ని కంట్రోల్ చేయడం కానీ హార్ట్ని లంగ్స్ని ఇలా శరీరంలోని ప్రతి భాగాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అంతేకాకుండా మీకు ఏదైనా ఆపదలు జరిగే ముందు మీకు ఎవరైనా కీడు చేస్తున్నప్పుడు మీరు ఏదైనా మర్చిపోయినప్పుడు కొన్ని సెకండ్స్ పాటు మిమ్మల్ని సిక్స్ సెన్స్ రూపంలో హెచ్చరిస్తూనే ఉంటుంది మీరు ఏ పని చేయాలనుకున్నా ఈ సబ్ కాన్షియస్ మైండ్ చెప్పనిదే చేయలేరు నమ్మబుద్ధి కావట్లేదు కదా అయితే మిమ్మల్ని మీరు ఒక్కసారి గమనించుకోండి మీరు ఏ పని చేయాలనుకున్నా మొదట మీలో పుట్టే ఆలోచనలే అందుకు కారణం మీలో చదువుకోవాలనే భయాన్ని కలిగించేది ఏదైనా చేయాలనే కోరికను కల్పించేది జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి గల శక్తిని పేదవారిగా హంతకులుగా ఆఖరికి దొంగగా మిగిలిపోవాలనుకున్నా మీరు చేసే ప్రతి పని వెనుక ఈ సబ్ కాన్షియస్ మైండ్ పాత్ర తప్పకుండా ఉంటుంది ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది నీవు చేసేది మంచా చెడా అని ప్రశ్నించదు నీవు వెళ్లే మార్గం కరెక్టా కాదా అని అడగదు ఈ సబ్ కాన్షియస్ పవర్ అనేది మనం ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా సహాయం చేస్తూ ఉంటుంది